విజేత కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన టాపిక్ పాజిటివ్ థింకింగ్. పాజిటివ్ థింకింగ్ అంటే నీ బలహీనతలను అంగీకరించటం కాదు, నువ్వు మార్చగలిగే వాటిని మార్చుకోవటం, మార్చలేని వాటిని అంగీకరించటం. నీ ప్రయత్నాన్ని నువ్వు 100% చేయటం, ఫలితం ఎలా ఉన్నా ముందుకు వెళ్ళిపోవటం. ప్రతి అంశంలో కూడా పాజిటివ్నెస్నే చూడటం, మంచి విషయాన్నే గ్రహించటం. అది గెలుపైనా వాటమైనా నేను నేర్చుకోవలసింది ఏముంది అని స్వీకరించటం, స్వీకరించి నిరంతరం అడుగులు ముందుకు వేయటం. వివేకానందుడు ఈ విషయాన్ని చెప్పటం జరుగుతుంది. గమనమే జీవితము అని నమ్మటం. ఎప్పుడైతే నువ్వు గమనం, చేంజ్ని జీవితంగా భావించావో, ప్రతి అంశంలో కూడా నువ్వు చేంజ్ అవుతూనే ఉంటావు. చేంజ్ ఈజ్ లైఫ్. ప్రతిదీ మారుతూ ఉంటుంది, మార్పు మాత్రమే శాశ్వతంగా ఉంటుంది అని ఎప్పుడైతే నువ్వు నమ్మావో, నీలో కొత్తని అంగీకరించేటటువంటి అంశం, కొత్త విషయాలను స్వీకరించేటటువంటి నేపథ్యం నీకు వస్తుంది. ఈ మధ్యకాలంలో పరిస్థితులు ఎలా ఉన్నా సరే పాజిటివ్గా జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళి విజేతలుగా మనం నిలబడొచ్చు అనే విషయాన్ని నిరూపించినటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి గురించి మీకు పరిచయం చేయబోతున్నాను. అతడెవరు అంటే గామ్నీ అల్ ముఫ్తీ. ఖతర్లో జరిగినటువంటి ఫీఫా వరల్డ్ కప్ ఫుట్బాల్ ఏదైతే ఉందో దాని యొక్క ప్రారంభ కార్యక్రమాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలబడినటువంటి వ్యక్తి. ఇతడు ఫుట్బాల్ దిగ్గజమైనటువంటి మార్గాన్ ఫ్రీమ్యాన్తో కలిసి ఈ యొక్క ఖతర్ ఫుట్బాల్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇతడు 2002లో జన్మించాడు. ఒక ప్రత్యేకమైనటువంటి వ్యాధితో జన్మించాడు. ఆ వ్యాధి కారణంగా అతడు కేవలం నడుము నుండి కిందకు పెరగలేదు, కేవలం నడుము నుంచి పైకి మాత్రమే పెరిగాడు. అంటే అతడికి నడుము నుండి కిందన బాడీ ఏమీ కూడా ఉండదు. తల్లిదండ్రులకి ఏమని చెప్పారు అంటే ఇతడు కేవలం 15 సంవత్సరాలు మాత్రమే బ్రతుకుతాడు, అంతకుమించి బ్రతకడు అని చెప్పి. తల్లిదండ్రులు చాలా పాజిటివ్గా, దేవుడు మాకు ఎందుకు ఇచ్చాడో, ఏది జరిగితే అదే జరుగుతుంది, మేము మా కొడుకుని ఏ విధమైనటువంటి శారీరక వైకల్యము లేని వ్యక్తిగా పెంచి పోషిస్తామని చెప్పి అతడికి ఏ లోపము లేదు అనే విషయాలను మాటి మాటికి చెబుతూ పాజిటివ్ మైండ్తో పెంచి పోషించడం జరిగింది. అతడు సాధారణ అవయవాలు ఉన్నటువంటి వ్యక్తి కంటే కూడా అన్ని రంగాలలోనే ముందుకు వెళ్ళాడు. అతడు ఖురాన్ని కంఠస్థం చేశాడండి. అంతేకాకుండా అతడు ఒక బిజినెస్ని స్టార్ట్ చేశాడు. ఆ బిజినెస్ హెడ్గా ఉండి దాదాపు 1 కోట్ల రూపాయలలో టర్నోవర్ చేస్తున్నాడు. స్విమ్మింగ్లో అతడు అద్భుతమైనటువంటి నైపుణ్యాన్ని కనబరిచాడు. ఫుట్బాల్లో అద్భుతమైనటువంటి నైపుణ్యాన్ని కనబరిచాడు. అంతేకాకుండా ఖతర్లో ఉన్నటువంటి అతిపెద్ద పర్వతాన్ని అతడు అధిరోహించడం జరిగింది. అతడి పనులన్నీ అతడే చేసుకుంటాడు, అతడే డ్రైవింగ్ చేస్తాడు, అతడే తన పనులన్నింటినీ కూడా అన్నీ చేసుకుంటూ ఉంటాడు. ఒక్కసారి ఆలోచించండి, మనం అన్ని అవయవాలు ఉండి కూడా ఏమీ సాధించలేము అనేటటువంటి దృక్పథంతో ఆగిపోతున్నాం. నాకు అది లేదు ఇది లేదు అని చెప్పి కూర్చుని ఏడుస్తున్నాం. కానీ అతి దారుణమైనటువంటి శారీరక వైకల్యం ఉండి కూడా అతడు తన ఆలోచన సరళితో అడుగులు ముందుకు వేయటం జరిగింది. తన యొక్క జీవితాన్ని ప్రపంచానికి ఆదర్శంగా ఉండే విధంగా చేసి ఈ యొక్క ఖతర్ ఫుట్బాల్ కప్కి అంబాసిడర్గా అతడు అడుగులు ముందుకు వేయటం జరిగింది. అంటే అతడి యొక్క ఆలోచన, అతడి యొక్క దృక్పథం ఎంత పాజిటివ్గా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి. అంటే మనం కూడా మన ఆలోచనల్ని పాజిటివ్గా మార్చుకోవడం ద్వారా మన జీవితాలను మార్చుకోవచ్చండి. ఒక్కసారి ఆలోచించి చూడండి, ప్రతిదానిలో మంచి చూడండి, నేర్చుకునే అంశాలు చూడండి. ప్రతిదానిలో నెగిటివ్నెస్, ప్రతిదానిలో పనికిరాని విషయాలు చూస్తూ ఉంటే మనం వెనకబడిపోతాం, పనికిరాని వ్యక్తులుగా మిగిలిపోతాం. పాజిటివ్ పర్సన్స్ మాత్రమే గెలవడం జరుగుతుంది. నెగిటివ్ పర్సన్ గెలిచినా సరే వాడి విజయాన్ని ఎక్కువ కాలం పాటు కొనసాగించలేడు. సో బీ పాజిటివ్, డూ పాజిటివ్, అచీవ్ పాజిటివ్ అండ్ బీ ఏ విన్నర్. మీరు గెలుస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.